हेलो फ्रेंड्स मैं चैनल की स्वागतम फ्रेंड्स ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ముఖ్యమైన విద్యా వార్తల గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం అందులో మొదటి న్యూస్ చూసుకున్నట్టయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పీఆర్సి జీతాలు ప్రొబేషన్ డిక్లరేషన్పై సీఎం జగన్ సంతకం ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జూలై నాటికి కొత్త వేతనాలు మనకు ఇదివరకు అయితే సచివాలయ ఉద్యోగులకు అయితే పదహైదు వేల రూపాయలు జీతం ఇస్తుండగా ఇప్పుడు ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు పెరిగే అవకాశం ఉంది అలాగే వారికి పిఎఫ్ సిపిఎస్ హెల్త్ కార్డులు కార్యనియామకాలు ఇలా అదనపు సౌకర్యాలు కల్పిస్తారని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే సర్కారీ బడుల్లో అగ్రశ్రేణి విద్య అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు శిక్షణ టెక్ కంపెనీ బైజూస్తో ప్రభుత్వం ఒప్పందం సెప్టెంబర్లో విద్యార్థులకు ట్యాబ్లు టెన్త్ విద్యార్థులకు రెండు సబ్జెక్టులో బెటర్మెంట్కు అవకాశం సో పదో తరగతి విద్యార్థులకైతే ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ లాగా సో రెండు సబ్జెక్టులో మీకు యాభై మార్కులు అట్లా తక్కువ మార్కులు వచ్చాయనుకోండి సో వారికి మీరు అంటే ఎగ్జామ్ ఫీజు కట్టేసి బెటర్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుని మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు సో మార్కులు అయితే మీరు పెంచుకోవచ్చు ఒకవేళ మార్కులు పెరగకపోతే పాత మార్కులు యథావిధిగా కొనసాగిస్తారు బెటర్మెంట్కి అయితే ఫీజు చూసుకున్నది మనకు ఐదు వందల రూపాయలైతే ఫీజ్ అయితే చెల్లించాలి అదేవిధంగా నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఇరవై ఏడున ఎల్పీసీట్ సీట్ల కేటాయింపు సో మనకు భాషా పండితుల కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎల్పిసీట్ వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను కన్వీనర్ సో మనకు విడుదల చేయడం జరిగింది మనకు ఈ నెల ఇరవై నుంచి ఇరవై తేదీ వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేస్తారు ఇరవై ఏడున అభ్యర్థులకు సీట్లు అయితే కేటాయిస్తారు ముప్పైనా ప్రాథమిక ప్రవేశ ఉత్తర్వులు ఇస్తారు జూలై ఒకటి నుంచి ఐదో తేదీ వరకు ఆ డైట్లలో సర్టిఫికేట్లు పరిశీలిస్తారు నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు జివో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేయాలి టీచర్ల సంఘాల నాయకులు డిమాండ్ సో మనకు ఉపాధ్యాయుల పునర్విభజనకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన అశాస్త్రీయమైన వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు నాయకులైతే డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా మనకు మెగాడిఎస్సి నిర్వహించి వేలాది పోస్టుల భర్తీ చేస్తామన్న ప్రభుత్వం టీచర్ల పునర్విభజనతో ఆ హామీకి చెల్లు చీటి ఇచ్చిందని ధ్వజమెత్తారు హై స్కూల్లో మూడు నాలుగు ఐదు తరగతుల విలీనాన్ని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు తక్షణమే వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు మూడు నాలుగు ఐదు తరగతులను హై స్కూల్కి అయితే విలీనం చేస్తున్నారు సో హై స్కూళ్ళకి విలీనం చేయకూడదని చెప్పి దాంతోపాటు జివో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలో కానీ హై స్కూల్లో కానీ అంటే మనకు ఆంగ్ల మీడియం అదేవిధంగా తెలుగు మీడియం రెండు కొనసాగించాలని చెప్పి ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కరైతే వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి అదేవిధంగా నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకు వన్ వన్ సెవెన్ జీవోతో కొలువులకు అని చెప్పేసి అంటే మనకు ఆ జీవో విడుదల చేయడం వల్ల మనకు కొత్త ఉపాధ్యాయ పోస్టులకు అయితే ఎసురు పడే అవకాశం ఉందని చెప్పి కూడా న్యూస్ అయితే రావడం జరిగింది సో మనకు చాలా అంటే టీచర్ పోస్టులు అయితే భారీగా తగ్గే అవకాశం ఉంది సో టీచర్లు సర్దుబాటు చేయడం వల్ల ఉన్న టీచర్లు మిగిలిపోతారని చెప్పేసి కూడా న్యూస్ అయితే రావడం జరిగింది సో మనకు ఏలూరుకు సంబంధించి న్యూస్ చూసుకున్నట్టయితే ఈ న్యూస్ అయితే ఏలూరుకి సంబంధించి న్యూస్ ఇక్కడ మొత్తం మనకు చూసుకున్నట్టయితే ఉపాధ్యాయులైతే ఇక్కడ అరవై ఉపాధ్యాయు కొలువులు అవసరం అవుతాయి అని మా మాత్రమే డిఎస్సి జాబితాలో చేరుతాయని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగింది సో మనకు వన్ వన్ సెవెన్ జివో జారీ కాకముందు ఉమ్మడి జిల్లాలో మొత్తం డిఎస్సి జాబితాలో రెండు వందల నలభై నాలుగు పోస్టులు అయితే ఖాళీగా ఉండేవి కానీ మనకు ఈ జియో విడుదల చేయడం వల్ల అరవై పోస్టులు మాత్రమే ఖాళీగా ఉంటాయి వీటిని మాత్రమే డిఎస్సి ద్వారా భర్తీ చేస్తారని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగింది కావున మనకు వెంటనే ఈ వన్ వన్ సెవెన్ జీవితం రద్దు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నట్టు అయితే ఈ వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి అదేవిధంగా నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే ఇరవై నుంచి డిఎల్ఈడి పరీక్షలు మనకు ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఎగ్జామ్స్ చూసుకున్నట్టయితే ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు పరీక్షలు అయితే నిర్వహించినట్టు డిఓ గంగాభవాని ఒక ప్రకటనలో తెలిపారు విద్యార్థులు హాల్ టికెట్లు డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్లో ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఏమైనా మిస్టేక్ ఉన్నట్టు అయితే సో కళాశాలలో ప్రిన్సిపల్ దగ్గర సైన్ పెట్టించుకొని రెండు పాస్పోర్టులు అదేవిధంగా ఆధార్కు సంబంధించి అంటే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అయితే ఎగ్జామ్ సెంటర్కు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి క్లియర్గా న్యూస్ అయితే రావడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇంకా ముఖ్యమైన విద్యా వార్తలు కానీ ఉద్యోగ సమాచారం కానీ ప్రతిరోజు న్యూస్ పేపర్లు కానీ కావాలనుకుంటే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అక్కడ వెళ్ళి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు